అమ్మమ్మ వర్షం పడితే చాలా భలే ఉంటది కదా, చల్లగా చాలా బాగుంటుంది. నాకు ఆ శబ్దం చాలా ఇష్టం. ఒకసారి మీరు చెప్పారు అమ్మమ్మ, అదిగోండి చూడండి, అక్కడ అక్కడ చూడండి, టీ డబ్బా దగ్గర ఆడపిల్ల అలా సిగరెట్ కాల్చుతున్నారు. సాధారణం అయిపోయిన ఈ దృశ్యాలు అన్ని మనకు అదే పెద్ద విచిత్రమా, ఇంతకంటే ఘోరమైన జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. అమ్మమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి ఒక గొప్ప అంటే, మీరు ఎప్పుడు గొప్పగా చెప్తా ఉంటారు ఆడపిల్ల గురించి, మగవాళ్ళకన్నా ఆడపిల్లలే గొప్ప వాళ్ళు, స్త్రీ వాళ్ళే ఈ జాతి నుంచి ఉంటుందని, మరి వాళ్ళే అలా అయిపోతుంటే ఎలా అమ్మమ్మ? భలే ప్రశ్న వేసారా. అసలు అమ్మ అంటే ఎవరు? ఆదిశక్తి. ఆదిశక్తిలో ఏ రకమైనటువంటి శక్తి, ప్రజ్ఞ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా స్త్రీలలో చాలా భాగం ఉన్నాయి. అణువణువున కూడా శక్తిని నిక్షిప్తం చేసి బ్రహ్మ సృష్టించాడు. అమ్మను కనుక ఒకసారి చూస్తే సృష్టి అంటే బిడ్డను కంటోందిగా, మళ్ళీ స్థితికారిణి అంటే పాలించి పెంచుతోందిగా, మరి తర్వాత లయకారిణి రాత్రిపూట నిద్రపుచ్చుతోంది. సృష్టి స్థితి లయ అంటే నీకు అర్థమైందా? నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. పాలిస్తోంది, పోషిస్తోంది, నిద్రపుచ్చి మళ్ళీ లయం చేస్తోంది దానిలోకి. ఈ మూడు శక్తులు కూడా మన అమ్మలో కూడా ఉన్నాయిగా. ఈ విషయాన్ని బాగా ఆకలింపు చేసుకుని మన ఋషులు ఆర్ష సంస్కృతి క్షేత్ర స్వరూపిణి అయినటువంటి ఈ స్త్రీ యొక్క మహత్యాన్ని కాపాడడానికే కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశారు, కూడా ఆరోగ్యకరమైన కట్టుబాట్లు. అయితే ఇది నేడున్నటువంటి నవీన నాగరికత అని చెప్తున్నారు కదా, ఆధునికత పేరిట, వాళ్ళందరికీ స్త్రీని అణగదొరక్కడం అన్నట్లుగా వాళ్ళు అపార్థం చేసుకున్నారయ్యా. దానివల్ల ఈ నూతన భావజాలం వచ్చేసి నేటి తరం విశృంఖలత్వం అంటారు చూడు, విచ్చలవిడి తన వైపుకి ఆ కట్టుబాట్లన్నీ తెంచుకుని పరుగులు తీస్తున్నారు. ఈ పరుగుల్లో బాగా దెబ్బతిని పోలీసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా లేదా? వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళ బలహీనతలను ఆధారం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు, లాయర్లు కానీ పోలీసులు కానీ. అవునా కదా? వాళ్ళని మహాభారతంలో మొన్న ఒక డైలాగ్ చాలా నచ్చింది నాకు. గాలి వీస్తుంది కదా, ఆ గాలి వీస్తున్నప్పుడు మనం ఆరేసినటువంటి ఒక వస్త్రం కొట్టుకుపోయి గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయి చివరికి ఒక ముళ్ళ కంపపై పడుతుంది. ముళ్ళ కంపపై పడేమంత అది శిథిలం అయిపోతుంది. అలాగే ఒక లక్ష్యం లేని జీవితం కూడా ఇలాగే నాశనం అవుతుంది. అంతేగా మరి, ఒక దిశ దశ లేకోకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఏది పడితే అది చాక్క తాత్కాలిక క్షణికమైనటువంటి సంతోషం కోసం వెంపర్లాడిపోతే, నువ్వు అన్నావు అమ్మాయి ఇప్పుడు చూడమ్మని సిగరెట్లు కాలుస్తుంది, అది స్త్రీతనానికి అది మరొకటి కాదు కదా అని. అది తన కొడుక్కో తన అన్నయ్యకో తండ్రికో అట్లాంటి చెడు అలవాటు ఉంటే నివారించవలసినటువంటి స్త్రీయే. ఆ విధంగా తగ్గితే ఇంకా కోపడేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు? నువ్వు అన్నమాట బాగుంది, వాళ్లే చెడిపోతే ఇంకెవరు చెప్తారమ్మమ్మ అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడు పుట్టిన తర్వాత తల్లే కదా వాడికి మంచి చెడు చెప్పేది, ఇది ముట్టుకుంటే ఇది కాలుతుందిరా, ఇది పట్టుకుంటే ఇది నువ్వు చెడిపోతావరా, ఇది పీలిస్తే నీ ఆరోగ్యానికి మంచిది కాదురా, ఇది తాగితే నీకు చెడు చేస్తుంది, ఇది తాగితే నీకు ఆరోగ్యం వస్తుందని చెప్పేది ఎవరు? తల్లే కదా. అటువంటి తల్లి స్థానంలో జగన్మాతకు ప్రతీక అయినటువంటి స్త్రీ అలా చెడిపోతే నువ్వు అన్నట్టు, అందుకే ఇక మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు, స్త్రీ చెడిపోతే ఇక ప్రపంచానికి దిక్కేలేదు ఎవరు అని. కాబట్టి ఈ ఆధునికత పేరిట ఇందాక నేను చెప్పినట్టుగా దాని ఏదో స్త్రీలను ఎవరు అణగదొక్కుతున్నారు లేదు, వాళ్ళని ఆరాధించే స్థితిలో పెట్టారు వాళ్ళు. ఆమె ఎప్పుడూ కూడా చెడిపోనివ్వకుండా, చెడిపోయే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఆమె చెడిపోతే ప్రమాదం అని గుర్తించిన వాళ్ళు అయ్యారు మన ఋషులందరూ. ఇప్పుడు అర్థమైందా నీకు ఇది సంగతి?